పాండవులు ఎంత కొట్లాడారు మీరు గౌరవులారా వాళ్ళందరూ అడుగుకోవచ్చు మిగిలింది మీరు ఐదుగురే కావచ్చు ఆ ఐదుగురు ఒక దాడి మీద నిల్చోండి ఒక్కడే అర్జునుడు ఒక్కడు చాలు ఊరుకొక్కడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరుకొక్కడు మీరు గట్టిగా నిల్చోండి ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు అనుకోండి మీరే ఈటల రాజేందర్ అనుకోండి మీరే రవీంద్ర రావు అనుకోండి కలబడండి తిరగబడండి మీ ఊర్లో జరిగేటువంటి అక్రమాలని రెండు రోజులు మీరు కాపాడితే బరాబరి హుజరాబాద్ అనేది ఈ దేశ చరిత్రలో ఇంకో గొప్ప చరిత్రను రాయబోతా ఉంది ఎట్లయితే మా దుబ్బాకుల యువకులు కష్టపడి నన్ను గెలిపిస్తే నేను ఒక్కడే చెప్పిన మా దుబ్బాకులకి ఏడికి పోయినా దుబ్బాక అని చెప్తే లేచి నిల్చని పనిచేసేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెళ్ళలు పంచుతా అని చెప్పిన ఇలా మా వాళ్ళు గర్వంగా చెప్తారు ఏడికి పోయినా దుబ్బాక అంటే మీ ఎమ్మెల్యే సార్ మంచిగున్నారు అని అడిగి కూసబెట్టి పనిచేసి పంపిస్తున్నారు నాకంటే రాజేందర్ అనే బాగా అర్థమవుతున్నాడు ఆరు సార్లు గెలిచినోడు రెండు మూడు సార్లు మంత్రి పదవి చేసినాడు చాలా పేరున్నాడు సౌమ్యుడు నారాయణ దురుసుగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కాదు నేనంటే జర మొరటోడిని మొండోడిని మీలాగనే జీర్పాటు చేసుకుని తిరిగిన మొన్నటి దాకా పంతే పోటు రౌతులు వలగాలని గట్టిగా చెప్పాడు రాజేందర్ దగ్గర మెత్తగా ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు రఘునందన్ లాగా రాజేందర్ మీరు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది నన్ను ఎట్లయితే మా యువకులు కాపాడినరో హుజూరాబాద్ లో రాజేందర్ అన్నని కాపాడాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలి పైసలు వస్తాయి తీసుకోండి మందు పనులు వచ్చినాయి మీరు రెండు తప్పులు చేసిర్రు టిఆర్ఎస్ వాళ్ళు మందు పనులు తీసుకొని వచ్చిర్రు ఏం చేయొద్దు లారీ పంక్చర్ చేయాలి మొత్తం సెల్ ఫోన్ ఆన్ చేయాలి తాటిపత్రి ఇచ్చి బాటిల్ అన్ని వాళ్ళు కొట్టాలి డ్రైవర్లు కొట్టద్దు ఇగో ఇది టిఆర్ఎస్ మందు అని చెప్పి బయటి ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది గాడ మాత్రం చైతన్యం ప్రదర్శించుర్రి పోలీసు వాళ్ళని కూడా ఏమనుకుండ్రి మా దుబ్బాకర జరిగిన దెబ్బకి మీ కరీంనగర్ కమిషనర్ దగ్గర మధ్యనే ఉంటున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటున్నాడు ఎందుకంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముంగట చేతులు కట్టుకొని నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయనకు ఎవరు ఏం తోక జాడిచ్చినా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి చెప్పుర్రి అన్నా మీరు యూనిఫామ్లు ఉన్నారు మేము యూనిఫామ్ లేకుండా ఉన్నాం మీరు మాకు మర్యాద ఇస్తే మేము మీకు మర్యాద ఇస్తామని చెప్పుర్రి 27వ తారీఖు సాయంత్రం అయిన తర్వాత ఎవరు గీత దాటినా మీరు కూడా పోలీసు వాళ్ళమే అనుకోండి వాళ్ళకి యూనిఫామ్ ఉంది మీకు యూనిఫామ్ లేదు వాళ్ళు ఎప్పటి వరకు రాళ్ళు కొట్టుర్రి సందులు మీకు తెలుసు సందులు మీకు తెలుసు గల్లీలు మీకు తెలుసు గడ్డివాళ్ళు మీకు తెలుసు నేను మళ్ళీ చెప్తా ఉన్నా జమ్మిగుంట సిఐ హుజూరాబాద్ డిఎస్పి కరీంనగర్ సిపి గీత దాటితే బిడ్డ నవంబర్ 2 తర్వాత ఒక్కడు నౌకర్యం గెలిమి కొడతామని చెప్పి చెప్తా ఉన్నా రాష్ట్ర కమిషనర్ సార్ రాయించుకోరు మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాతరైతే కేసులు పెట్టుర్రి మా దుబ్బాకోళ్ళని ఇందాకొచ్చి దాకా చూడకూరి హుజూరాబాద్ వాళ్ళకి దుబ్బాకోళ్ళు తోడైతే గోదావరి నదవుతున్నాక నడిమి కొడతాం అందుకని దుబ్బాకులు ఎప్పుడు శిలిం పట్టినాయో తెలియదు ఎప్పుడు రాయలింగ్ చేసిరో తెలియదు అవి పేలుతాయో పేలని దుబ్బాకులు పట్టుకొని మమ్మల్ని భయపట్టి చెప్పుర్రి దుబ్బాకులు కూడా కట్టే ప్రయత్నం చేస్తే మామూలుగా కొట్టలేదు మేము బరాబరి కొడతాం మీరు మీ గీత దాటితే మేము మా గీత దాటాల్సి వస్తుంది నాకు తెలుసు నేను మాట్లాడుతుంది మిమ్మల్ని బెదిరిస్తున్నా అని నువ్వు 506 కింద కేసు పెట్టవచ్చు జమ్మికుంట రూరల్ సిఐ ఉంటే రాసుకో ఒకటి 506 కింద దుబ్బాక ఎమ్మెల్యే మీద కేసు కానీ నవంబర్ ఈ నెల 27వ తారీఖు తర్వాత నువ్వు ఎన్ని గీతలు దాటితే నీ మీద కూడా నీ కేసులు పెడతామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం భయపడ్డాడు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడ్డారు దుబ్బాకల జరిగిన ఎక్స్పీరియన్స్ తర్వాత కొంచెం కరీంనగర్ పోలీసు వాళ్ళు తగ్గి ఉంటున్నారు తగ్గిరా తగ్గలేదా ఎక్కడికైనా వస్తున్నా ముంగడికి ఎందుకంటే మేము కొట్టి చూపెట్టినాం వాళ్ళకి ఏం తెలియని దుబ్బాకోలనే కొట్టినాం మరి 6 సార్లు కలిసిన రాజేందర్ అన్న మీ అనుకున్నాడు మీరు భయపడ్డారా ఒక్కరే కూడా భయపడవద్దు సర్పంచ్కి భయపడాల్సిన అవసరం లేదు ఎంపీటీసీకి భయపడాల్సిన అవసరం లేదు జడ్పీటీసీకి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ గెలిపించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు ఇవాళ వాళ్ళు పోతే రేపు కొత్త వాళ్ళని కూడా తయారు చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చా చేసుకోరాదా పోలుకెళ్ళి సురేష్ వచ్చిండు రేపు టికెట్ ఇస్తే మీరే సర్పంచులు అవుతారు మీరే ఎంపీటీసీలు అవుతారు మీరే జడ్పీటీసీలు అవుతారు అవుతారా కారా అయితే రాజేందర్ రెడ్డికి మనం ఒకటి చెప్పాలి
రాజేందర్ అన్న నువ్వు రేపు గెలిచలేక మళ్ళీ నవంబర్ మూడో తారీఖు నుంచి ఇవాళ నిన్ను కాదనిపోయిన వాళ్ళు సూట్ కేసుల తమ్ముడు అయిన వాళ్ళు నువ్వు గెలిపిస్తే అవుతా దిక్కున్నారు రేపు మళ్ళీ నీ దగ్గరికి వస్తే ఒక్కటి కూడా కేంద్రం రాదు అని చెప్పి రాణిస్తారా ఏ సర్పంచ్ అయితే ఏ ఎంపీటీసీ అయితే రాజేందర్ అన్న దగ్గర నుండి గెలిపిస్తే అదేదో సినిమాలు అడుగుతారు మరి ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా అని అడుగుతారు మీరు కూడా అడుగురు మీ సర్పంచులు ఎంపీటీసీని మరి నిన్నటి దాకా మెక్కింది మెక్కిర్రు తీసుకున్నా తీసుకున్నారు నోట్లు తీసుకున్నారా ఇంకేం తీసుకున్నారా మేము అడుగుతలేం ఇప్పటికైనా 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్డ మీరు మా వెనుక తిరిగితే 2వ తారీఖు తర్వాత మీకు మంచిగా ఉంటుంది లేకపోతే బరాబరి భరిత పూజ చేస్తామని చెప్పి చెప్పాలి చెప్తారా చెప్తామన్న చేతులు ఎత్తుంది భయపడుతుందా అయ్యా జమ్మికుంటే రూరల్ సీఏ గారు ఒకసారి చూడండి ఒక్క కేసు బీజేపీ పెట్టాలని ధైర్యం చేస్తే ఏం మిగిలిన సీఏ గారు గుర్తు పెట్టారు నేను ఇక్కడికి వచ్చింది కొట్లాడ పెట్టుకుందానికే వచ్చిన చెప్పురింది హరీష్ రావుకి చెప్పురింది హరీష్ రావుకి ఈటల్ రాజేందర్ అన్న చిన్నగా ఉన్నాడు అమాయకుడు ఎత్తకపోదామని అనుకున్నామో ఈటల్ రాజేందర్ అన్న వెనకాల మొత్తం భారతీయ జనతా పార్టీ ఉంటుంది కన్యాకుమారి దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బీజేపీ కార్యకర్త వస్తాడు ఏం చేస్తాడు రాజేందర్ అన్న అనుకున్నారు ఒక్క రాజేందర్ గిట్ట ఏమైనా అనాలనే ప్రయత్నం చేస్తే మేము వెళ్ళిపోయిన తర్వాత 27వ తారీఖు సాయంత్రం తర్వాత మఫ్టీలు ఉండే పోలీసు వాళ్ళు పైసలు వంచాలని చూసిన మందు వంచాలని చూసిన ఒక్కటే ఒక్కటి ఏముంటుందని బడిత పూజలు అప్ప ఇంకొకటి ఏం లేదు బడిత పూజలు అప్పటి ఏం లేదు దమ్మడ దమ్మడ దంచూరి ఒకరి మీద కండువాలు వేసుకొట్టూరి టిఆర్ఎస్ కండువాలు వేసుకొట్టూరి టిఆర్ఎస్ కొట్టినట్టు నటించూరి మీ మొగాలకు బట్టలు కట్టుకోరు అవి కూడా టిఆర్ఎస్ కండువాలు కట్టుకోరే కొట్టుంది ఏం కాదు ఏం లింకేజ్ లేదు ధైర్యంగా కొట్టాడు వాళ్ళ ధైర్యం అంతా నోట్లు మాత్రమే లెక్కలేసుకుంటున్నాడు 27వ తారీఖు తర్వాత రాజేందర్ అన్నను పోలీసు వాళ్ళని బట్టి కదలకుండా చేసి మేము ఏదో పంచుతామని చూస్తున్నారు పైసలు ఏం భయపడకుండా తీసుకోండి పైసలు అన్ని మనే 17 ఏళ్ల కోసం వస్తు సంపాదించారు ఎన్ని సంపాదించారు మనకు ఉద్యోగాలు ఇవ్వంటే పైసలు లేవు మనకు నోటిఫికేషన్లు ఇవ్వంటే పైసలు లేవు మనకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వంటే పైసలు లేవు 35 నెలల కోలే నెలకు 3016 రూపాయలు లెక్క పెడితే 1,05,560 రూపాయలు బాకీ ఉన్నాడు హరీష్ రావు మనకి ఎంత బాకీ ఉన్నాడు 1,05,560 రూపాయలు ఈ 1వ తారీఖు మనకు బాకీ కేసీఆర్ హరీష్ రావు ఎందుకు బాకీ అంటే పైసల మంత్రి అయింది పంచాల్సింది అయిందే బాకీ ఉన్నది కూడా అయింది కాబట్టి మీరు ధైర్యంగా నిల్చోండి కొట్లాడదాం రాజేందర్ అన్నని గెలిపిద్దాం ఏం కొరకు కూడా చేయలేదు అక్కడ అందుకని నేను మీకు అందరికి చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే ఇలా ఉద్యోగం వస్తుందా నిరుద్యోగ వృద్ధి వస్తుందా ఇవన్నీ కాదు పంచాయతీ చంద్రశేఖరరావు గారి అహంకారం తగ్గాలంటే తెలంగాణ ప్రజల్ని ప్రజలుగా చూడాలంటే మనల్ని డబ్బున కమ్ముడు పోయేటువంటి వ్యక్తులుగా వాళ్ళు లెక్క కట్టొద్దు అంటే దుబ్బాకలట్లయితే గీత గీసుకొట్టాడు గెలిచినమో రేపు హుజురాబాద్ లో కూడా గట్లే గీత గీసి గెలిపించాలి రాజేందర్ అన్నకు వచ్చినటువంటి మెజారిటీ చూస్తే కేసీఆర్ గారు 2 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండాలి చేస్తారా చేయరా గెలిపిస్తామా లేదా రాజేందర్ అన్నది అదే ముఖ్య అతిథి రాజేందర్ అన్న ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నా ఎందుకంటే రాజేందర్ అన్న రోజు మాట్లాడి మాట్లాడి గొంతు పోయింది మాట్లాడడానికి వారి గొంతు మెగలట్లేదు అందుకని నా గొంతు కూడా నువ్వే వినిపోయి తమ్మి అని చెప్పాడు రాజేందర్ అన్న రాజేందర్ అన్న మంచోడు సౌమ్యుడు నాలుగా మూడు మాటలు తిట్టుడు రాదు రాజేందర్ అన్నకి ఆయన మంచితనాన్ని తీసుకొని ఎవరైనా అలసుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా రేపు నిలిచవలసింది మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క రఘునందన్ లెక్క యాద్ చేసుకోండి యాద్ చేసుకోండి మీరు కట్లు కట్టుకుంటారా ఎదురుంగుని కట్టు కడతారా మీరు ఆలోచించుతారు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మనల్ని ఎక సక్కలు చేస్తున్నారు మనల్ని మనమే కొట్టుకొని బ్యాండేజీలు వేసుకుంటామంట ఇక అది లేదు ఇక పంచాయతీ మనం ఎదురుంగుని కొట్టి బ్యాండేజీలు కట్టి పంపాల్సినటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి
గిట్లే ఉంటదా ఎలక్షన్ అంటే గిట్లే ఉంటది. నువ్వు ఒక్కటంటే మేము నాలుగు అంటాం అంటే మానవా? ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోడు ఇటుకతోటి కొడితే మనం దేనితోటి కొట్టాలని చెప్పినాం? దండెట్ రైతోటి కొట్టాలని చెప్పినాం. ఈ ఇటుక జవాబు పత్తర్ సేదేంగే అని చెప్పినాం. ఇతర ఇరవై మీ చెమ్మికుంటారు డబ్బు లేదు మీ చెమ్మికుంటే మెత్తండి. నేను అనుకుంటే మా మెదకొల్లే మంచి వాళ్ళు మెదకొల్లు మెత్తకున్నారని నేను అనుకున్నా. కరీంనగర్ బాగా గట్టిగా ఉంటారు, గరం గరం ఉంటుంది కరీంనగర్ అనుకున్నా. కానీ మా దుబ్బోటలే గట్టిగా ఉన్నారు మీకంటే. చల్లబడ్డారా? ఇందాక బాబుమోరి గారు చెప్పినట్టు ఏమన్నా రంగు నీళ్లు లోపలికి వస్తున్నాయా? మనం అంతా దూరమే కదా వాటికి, అందరు దూరమే రైడా. ఎవరు రంగు నీళ్ళు తీసుకున్నట్టు లేరు కదా. అవన్నీ ఫామ్ హౌస్ కి పంపిద్దాం వాపస్. మనం మాత్రం గట్టిగా నిలుచుంటాం. ఒకవేళ ఎవరన్నా అట్లాంటి చిలిపి ప్రయత్నాలు చేయాలని చూస్తే మీరే దగ్గరుండి చెప్పుంది. మా దుబ్బాకలో నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకి, 2018 ఎలక్షన్లలో నేను ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీసిన దుబ్బాకలో. మా దుబ్బాక స్టార్ట్ అయ్యేది చేగుంటలో స్టార్ట్ అవుతుంది. చేగుంట నుంచి మేము మొదలుకొంటే దుబ్బాక దాకా 75 కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ తీసిన. ఆ మోటార్ సైకిల్ ర్యాలీ 2018 ఎన్నికలలో ఏ అసెంబ్లీలో కూడా అంతమంది రాలే. మీ లెక్కనే వచ్చి గిట్టే తమ్ముళ్ళందరూ దాదాపు 10,000 మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నాయి. 75 కిలోమీటర్లు ఒక్కరకు ఇంత నొక్కు పడకుండా, ఒక్క రూపాయి పెట్రోల్ వేయకుండా దాదాపు 5 గంటల సేపు మేము మోటార్ సైకిల్ ర్యాలీ చేయకుండా నుంచి దుబ్బాక దాకా తీసుకొని వచ్చినాం. ఎలక్షన్లు అయిపోయినాక డబ్బాలు ఇప్పి చూసినాం, ఓట్లు వచ్చినాయి 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే 10,000 మోటార్ సైకిల్ వస్తే మోటార్ సైకిల్ మీద ఉన్న ఇద్దరే ఓట్లేసిరు తప్పితే ఇంకొకరిని ఓటేయమని అడగలేదు. నేనేస్తే చాలు కదా అని అనుకున్నారు తమ్ముళ్ళు. అందుకనే 2020 ఎన్నికలు వచ్చినాక మేము స్ట్రాటజీ మార్చినాం. నేను వేయాలి, మా అమ్మ నాన్న వేయాలి, మా తమ్ముడు ఉంటే తమ్ముడు, చెల్లి ఉంటే చెల్లి వేయాలి. అంటే ముందుగా మా ఇంట్లో 5 ఓట్లని లెక్క పెట్టి వేయించాలి. ఇక్కడ దగ్గర దగ్గర 10,000 మంది ఉన్నారు. ఇంటికి 5 ఓట్లు మీరు ముందుగా లేకపోతే ఎన్నైతాయి? 50,000 అవుతాయి. ఈ పక్క ఒళ్ళు ఒక ఇల్లు, ఆ పక్క ఒక ఇల్లు, ఇటు 5 ఓట్లు అటు 5 ఓట్లు ఎన్నైనాయి? 10 ఓట్లు అయినాయి. మీరు మీ ఇంట్లో 5 కాకి ఇంకో 10 ఓట్లు, అంటే మొత్తం 3 ఇల్లు కూడా నడపలేరా? మీరు నడపలేరా? 28వ తారీఖు నాడు పొద్దుగల ఈ పక్క ఒక 5 ఇల్లు, ఈ పక్క ఒక 5 ఇల్లు. నేను సీరియస్ గా చెప్తున్నా మీకు. దండం పెట్టుర్రి, కడుపుల తలబెట్టుర్రి, అక్క అనుండ్రి, చెల్లె అనుండ్రి. వయసులో పెద్దోడైతే కాళ్ళు మొక్కినా తప్పేం లేదు. ఏం చేయాలి? ఈ టాప రాజేందర్ అన్న కమల గుర్తు ఓడిపడాలని అడగాలి. అడుగుతారా? మోమాట బయట వాళ్ళు ఉంటారా? ఎవరన్నా పక్క ఓట్లు వేపిస్తారా? ఇటు 5 ఇల్లు అటు 5 ఇల్లు పంచుకుంటారా? అలా పైసలు రాకుండా, మందు రాకుండా, ప్రలోభాలకు లోపడకుండా కాపాడతారా? పక్కన సగం మంది చేతులు ఎత్తలేరు. పక్క కాపాడతారు కదా. ఇటు 5 ఇల్లు లెక్కైతే ఇల్లు 50 ఓట్లు అయినాయి, ఇటు 5 ఇల్లు లెక్కైతే అటు 50 ఓట్లు అయినాయి. మొత్తం ఒక్కొక్కరు 8 ఓట్లు వేయించాలి, 100 ఓట్లు వేయించాలి. 100 ఓట్లు మీరు 10,000 మంది తప్పుడు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? బాగా 100,000 దాటిపోతాయి ఓట్లు. మెజారిటీ రావాలా రావద్దా రాజేందర్ అన్నకి? మా దుబ్బాకల గట్లే చెప్పిండు కేసీఆర్ హైదరాబాద్ లో కూర్చొని చెప్పిండు. దుబ్బాకల టీఆర్ఎస్ పార్టీ 100,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తుంది అన్నాడు. ఎంత? 100,000 అన్నాడు. హుజూరాబాద్ గురించి ఆయన అంటున్నాడా? వస్తున్నాడా? ఇటాకల కేసీఆర్ ఏడికైతే వస్తలేడు, అది ఓడిపోతాడు అని తెలుసా ఆయనకి. నాగార్జున సాగర్ 2 సార్లు పోయిండు. నాగార్జున సాగర్ 2 సార్లు పోయిండు, 2 సార్లు పోయిండు. గెలుస్తుందని పోలీసు వాళ్ళు చెప్తే 2 సార్లు పోయిండు. దుబ్బాకి వచ్చిండా కేసీఆర్? హుజూరాబాద్కి వచ్చిండా? అంటే అర్థమైంది. చేతులు ఎత్తిరా. ఇప్పుడే వార్తలు వస్తున్నాయంటే జమ్మికుండా సీఐ బదిలీ అయ్యిందని. బయపెట్టిందంటే జమ్మికుండా సీఐ. అంటే మన పవర్ ఏం జరిగింది ఒకసారి అర్థం చేసుకోండి. మీ పవర్ మీకే తెలియదు హనుమంతుడు లెక్క. హనుమంతుడు లేకపోతే అందరు ఆ రోజు రామాయణంలో చెప్పుకుంటారు. సీతమ్మ వారిని వెతుక్కుంటూ పోయినప్పుడు సముద్రం దగ్గరికి పోయి అందరు ఆగుతారు. ఎవరు దాటాలే సముద్రం, ఎట్లా దాటాలి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఎవరికి దాటాలో అర్థం కాదు. అందులో మీలాగిన అందరు యువకులు ఉన్నట్టు ఆ రోజు వానర సైన్యం అంత ఉంటుంది. అందులో హనుమంతుని బలం హనుమంతునికి తెలియలేదు. ఆయన ఎగరగలుగుతాని, సముద్రాన్ని దాటగలుగుతాని, లంకకు పోతాని, ఆ లంకను అందుబెట్టగలుగుతాని పక్కనున్న చెప్పేదాకా హనుమంతునికి తెలియదు. అట్లే నేను దుబ్బాకేలు ఇడిదాకా వచ్చి ఇంతసేపు మీతోటి పంచాయతీ పెడుతుంది. ఎందుకంటే మీ బలం మీకు తెలియదు. తెలుసా? తెలిస్తే మేమందరం రావాల్సిన అవసరం ఉంటుంది.
హనుమంతునికి వారసులు మీరే అసలుసిచ్చారు హనుమంతులుగా మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సముద్రాన్ని దాటగలుగుతారు, లంకలో సీతమ్మ చూడగలుగుతారు, లంక దహనానికి మీరే కారణభూతులు కావాలంటే మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాను అన్న. నేను పక్కగా ఉన్నా, మా పక్కింట్లో సర్పంచ్ పెద్దగా ఉన్నాడు, మా సర్పంచ్ 100 కిలోలు ఉన్నాడు, సర్పంచ్ దగ్గర 4 కార్లు ఉన్నాయి, ఏం కాదంతో ఫస్ట్ భయం ఉంటాడు, పిరికోడు పోలీసు లేకపోతే బయట తాళం పెట్టాడు మీ సర్పంచ్. మీకేమైనా భయం ఉందా? మీరు నిలబెట్టి చెప్పు ఈ సర్పంచ్ కి, బిడ్డ నువ్వు మంచిగా ఇంట్లో ఉండు, లేకపోతే రేపటి నుంచి గ్రామ సభలు నడవాయి, ఊర్లే పని నడవది, రాజేందర్ అన్న గెలిచినాక బిడ్డ నీ సంగతి లెక్క తెలుస్తామని భయపట్టి భయపట్టిస్తారా? భయపట్టిరా? ఏం మోమాట పడవద్దు, ఏం మోమాట పడవద్దు. ఎట్లా గెలిచినవా అని అడిగారు, గెలిచినవా ఓడిపోయినవా అని అడుగుతారు. జో జీతా వయ్యి సికందర్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. గెలవాల్సింది మీరు, గెలిపించాల్సింది మీరు. రేపు గెలిచి కథా నాయకుడై రావాల్సింది ఈటల రాజేందర్ గారు. గెలిపిస్తున్నావా లేదా? ధైర్యం ఉందా లేదా మీకు? మా దుబ్బాక కంటే మీరు ఇంకా ధైర్యంగా ఉండాలి. కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమంలో మేము చెప్పుకుందండి, మీ కత్తులతోటి కోరాటం ఆడేటువంటి జిల్లా అని. నేను కత్తుల అవసరం లేదు, ఓట్లు ఓట్లను గుర్తు పెట్టుకోండి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయండి, ఓట్లు వేయండి. పెట్రోల్ పెరిగిందా, గ్యాస్ పెరిగిందా, రైతు బంద్ వచ్చిందా, రైతు బీమా వచ్చిందా, ఎక్కడికెళ్ళొస్తుంది? కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ కి అమ్మి తెస్తున్నాడు, వాడోడు వీడోడు ఈడాడ పరుగుతున్నట్ట. రాజేందర్ గెలితే ఇది రాదు, రాజేందర్ గెలితే దళిత బంధు రాదు. మీ అయ్యా జాగిరా బిడ్డ రాకపోనీకి ఎక్కడికెళ్ళొస్తుంది? రాజేందర్ గారు రాజీనామా చేస్తేనే దళిత బంధు వచ్చింది. రేపు రాజేందర్ గారు గెలిస్తేనే 10 లక్షల రూపాయల పైసలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు బ్యాంకులో లేచి ఆపిన డబ్బుల్ని రేపు నిలుసని కొట్లాడి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు తెచ్చిచ్చే బాధ్యత కాషాయం కండువా తీసుకుంటుంది. మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను అడుగుతా, నాకు తెలియదు, నేను హరీష్ రాయన్ అంతా కేటీఆర్ అంతా చదువుకొని రాలేదు. ఎక్కడి పైసలు పథకాలు ఆగిపోతాయి, ఎందుకు ఆగిపోతాయి? కట్టబట్టుకొని బరాబర్ వస్తాం ప్రగతి భవన్ కి, ఫామ్ హౌస్ కొత్తాం. 119 నియోజకవర్గాలలో హుజూరాబాద్ కూడా ఒకటి ఉంది. మా పైసలు మాకు లెక్క పెట్టి ఇవ్వని మనిషికో కట్టబట్టుకొని పోతే పైసలు తేరావా? రేపు రాజేందర్ అని గెలిచినాక పోదామా వద్దా? ఇయ్యకపోతే ఫామ్ హౌస్ కాకపోతే ప్రగతి భవన్ దాకా పోతాం. ప్రగతి భవన్ లో కూడా గట్టి పెట్టి పంచాయతీ పెట్టుకొని పంచుకుంటే 119 నియోజకవర్గాలకు ఎంత వస్తే ప్రగతి భవన్ అంత జాగా కూడా మనం పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఎందుకంటే సర్కార్ ఆయన ఏం కాదు, అవి కేసీఆర్ గారిది ఏం కాదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి ఈ 2 రోజులు జాగరూకతతోటి మెదలండి. ఎదురు ముందు చేసేటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి. మీ గెలుపు 100కి 110% కన్ఫర్మ్ అయిపోయింది. నేను చెప్తలేను, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ చెప్తుంది, కేసీఆర్ సార్ కూడా చెప్తున్నాడు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే చాలా బిజీ ఉన్నట్టు నటిస్తున్నారు. హైదరాబాద్ లో ప్లీనరీ పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకోవాలి? ఏప్రిల్ 27కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అంటే మేము హుజూరాబాద్ ఎలక్షన్ అని పట్టించుకోలేదు. దుబ్బాక అయిపోయినాక చెప్తారు నాకు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ పట్టించుకుంటే నువ్వు గెలుపుతుంటివా? చిన్నప్పుడు ఏదో సామెత వినలేరు, ఎవరో ఒకటి పోయి ఇంటికి బాగా తాగిన తర్వాత పోయి పెళ్ళంతో కొట్లాడి పెట్టుకొని అడిగిండట. ఏమైనా నేను ముట్టకపోతే ఎవరు చేసుకుందో అని అడిగిండట. ఆ చెల్లెస్తుంటే నాసుంటుంది మోరుదొప్పుది. ఏం చెప్పిందంట? ఏం చెప్పింది? నువ్వు కాకపోతే మీ అయ్యం చేసుకుందిరా వారు ఏం చెప్పిందంట? కేసీఆర్ కాదు, కేసీఆర్ బాబు వచ్చినా దుబ్బాకలో మేము గెలిచేటోళ్ళం. ఎందుకంటే ఓటేసిన వాళ్ళు దుబ్బాక ప్రజలు. ఇలా హుజూరాబాద్ వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉండాలి. నేను రాలేదు కాబట్టి రాజేందర్ గెలిచిండు ఎల్లుండి చెప్తారు వాళ్ళు. 3వ తారీఖు ఇదే కుంటి సాకు. ఏమని, కేసీఆర్ వచ్చుంటే రాజేందర్ గెలుతుండేనా? గెలవకపోతుండే. మరి ఎందుకు వస్తలేడు కేసీఆర్? ఎందుకు వస్తలేడు? ఓడిపోతామని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి కాబట్టి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. పోలీసు వాళ్ళు కూడా కొడితే కిందనే కొడతారు. ఇక నా మాటలు విన్నాక మీ దగ్గర దాకా వచ్చి లాఠీ చార్జ్ చేస్తారని నేను అనుకోను. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగుండ్రి. ఈ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. అయితే 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఒక్కొక్కరు ఉండకూరు. మీరు ఏ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది గ్రూప్గా ఉండేది, గుంపుగా ఉంటుంది. గుంపుగా ఉంటే ఒక లాభం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు ఈ మధ్యలో అన్ని వైల్డ్ లైఫ్ అనిమల్ స్టోరీలు చదువుతున్నారు. మీరు చదువుతురా, ఫేస్బుక్లలో వస్తున్నాయి. ఒక సింహం ఉంటే ఆ సింహాన్ని 10 ఊర కుక్కలు లాంటి వేట కుక్కలు వెంటాడితే సింహం కూడా ఒక దశలో భయపట్టింది. భయపట్టిందా? ఆ సింహానికి తోడు ఇంకొక సింహం వస్తే ఈ 10 కుక్కలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇలా మీ ఊర్లో మీరు ఒక్కరే కావచ్చు, ఇంకొకరిని జమ చేసుకునేటువంటి ధైర్యం స్ఫూర్తి మీకుంటే
ఖచ్చితంగా గెలుపు మరవైపే ఉంటది. ఆ గెలుపు మెజారిటీ తోటి ఉండాలి. రఘునందన్ రావు లెక్క 1500 ఓట్ల తోటి గెలిచినవని చెప్పి ఎవడు ఎగతాళి చేయకుండా ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ ఓట్లు కమల గుర్తు మీద ఒకటేసి రాజేందర్ అన్నని గెలిపించాలి. నేను పొద్దుగాలు వచ్చిన జమ్మికుంటకి 10 గంటలకు వచ్చిన వస్తూ వస్తే ఇద్దరు ముగ్గురు ముసలవాళ్ళని రోడ్ పక్కన నన్ను గుర్తుపట్టరు అనుకొని అవ ఏం జరుగుతుంది అని మెల్లగా మాట్లాడుకుంటూ పోయిన 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళని అడిగిన ఇందుకు మీకు చూసింది ముసలవ నీ దుబ్బాకనే అన్నది కాదు మరి సిద్దిపేటకెళ్ళి వచ్చిన అన్న సిద్దిపేటకెళ్ళి వచ్చిన అబద్ధం చెప్పిన కాదు కాదు నువ్వు దుబ్బాక సారు నేను చూసిన నిన్ను అన్నది. అంటే జనాలలో ఎంత చైతన్యం ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోదు. గుర్తు పోలేదని కన్ఫ్యూజన్, రాజేందర్ అన్న అంటే కారు గుర్తు అని చెప్పే కన్ఫ్యూజన్, ఇట్లా చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఐక్యూ చాలా గొప్ప ఐక్యూ. రాజేందర్ అన్న అంటే ఇలా కమలం గుర్తని కళ్ళు సరి కనబడినటువంటి ముసలవాళ్ళు కూడా రోడ్ పక్కన చెప్తా ఉన్నారు. నాకు పువ్వుకేస్తా బిడ్డ అని చెప్తున్నారు. నేను కండువ వేసుకోకుండా అడిగిన వాళ్ళని దేనికేస్తావా అంటే పువ్వుకేస్తా అని చెప్పింది. మనం చేయాల్సిందంతా నిబ్బరంగా ఉండాలి, 2 రోజులు జాగ్రత్తతో ఉండాలి. మేము వెళ్ళిపోయిన తర్వాత రాజేందర్ అన్న కాపాడుకునే వానర సైన్యం ఎవరంటే మీరే కావాలి. అది మీరైతేనే మీ ఊళ్ళలో మీరే వానరులు, మీరే కథానాయకులై నడిపిస్తేనే రాజేందర్ అన్నకు రక్షణ కవచంగా నిల్చుంటేనే మన ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు భూమి మీదకి వచ్చేంత గొప్ప మెజార్టీ తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ రాజేందర్ అన్న ఇంకొక మీటింగ్ పోవాలి. చాలాసేపు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా రాజేందర్ అన్న ఇంకొక మీటింగ్ వెళ్ళాలి కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి జమ్మికుంట యోగీశ్వరాలకు అందరు కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తుంటా ఉన్నారు. కమలం గుర్తుకే పోతలే సప్పుడు వాళ్ళ ప్లీనరీ దాకా వినబడాలి మన సప్పుడు. ఏడుదాకా హైటెక్స్ లో టిఆర్ఎస్ ప్లీనరీ దాకా వినబడాలి మన సప్పుడు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, లైవ్ కవరేజ్, సోషల్ మీడియా ట్రెండ్స్ కోసం కనెక్ట్ విత్ స్వేచ్ఛ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ స్వేచ్ఛ మీడియా ఛానల్.